లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఖచ్చితంగా ఈ ప్లేస్కి రావాల్సిందే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఆర్జే అమ్లా డైరీస్. రైట్ నౌ మనం ఇండియాలో ఉండే, ఉత్తరాఖండ్లో ఉండే ఒక అద్భుతమైన ప్లేస్లో ఉన్నాము. అడ్వెంచరస్ సిటీగా కొంతమంది, స్పిరిచువల్ సిటీగా ఇంకొంతమంది పిలిచే ప్లేస్ పేరు రిషికేశ్. సో ఇక్కడ ఎప్పుడు చూడు ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ మైండ్ సెట్, పీపుల్కి సెట్ అయ్యే వైబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి రిషికేశ్కి వెళ్ళి రారా, మైండ్ పీస్ఫుల్గా అయిపోతుంది అని మీరు చాలాసార్లు వినుంటారు. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ రిషికేశ్లో చేయాల్సిన థింగ్స్లో ఒకటైన గంగా హారతి గురించి. ప్రస్తుతానికి గంగా హారతి రిషికేశ్లో డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతుంది, కానీ అన్నిటికన్నా మోస్ట్ పాపులర్ ప్లేస్ వచ్చేసి త్రివేణి ఘాట్. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ముందే చెప్పేస్తాను, దాని తర్వాత మీరు వైబ్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. సో ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడాలంటే, త్రివేణి ఘాట్ అనేది లైక్ మూడు రివర్లు కలిసే ఒక ప్లేస్ అన్నమాట, గంగా, యమున, సరస్వతి. చాలామంది ఇది ఒక డివోషనల్ ప్లేస్గా భావిస్తారు, కానీ ఇది అడ్వెంచరస్ సిటీ కూడా. అన్ని కైండ్ ఆఫ్ పీపుల్కి ఇది సెట్ అయ్యే ఒక ప్లేస్. సో చాలామంది ఇక్కడ ఉండే ఆ త్రివేణి ఘాట్, గంగా రివర్, యమున, సరస్వతి కలిసే ఒక పాయింట్లో హోలీ డిప్ అనేది తీసుకుని దాని తర్వాత కొన్ని పూజలు అవి చేస్తే తెలియని పాపాలు అన్నీ పోతాయి అని నమ్ముతారన్నమాట. ట్రస్ట్ మీ, ఇక్కడ వైబు నేను వీడియోలో చెప్పడమో లేకపోతే ఏదో ఎవరో చెప్తే వినడమో కాదు, నేను ఎక్స్పీరియన్స్ అయ్యే నేను చెప్తున్నాను. ఇక్కడ గంగా హారతి పర్ఫామ్ చేసే టైంలో అయితే గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడో ఏదేదో దేశాల నుంచి ప్రతి ఒక్కరు రిషికేశ్లో గంగా హారతి కోసం వస్తూ ఉంటారన్నమాట. టైమింగ్స్ వచ్చేసి సన్సెట్ బిఫోరే గంగా హారతి జరుగుతుందన్నమాట. అది ఎక్కడైనా కూడా, హరిద్వార్లో చూసుకున్నా, రిషికేశ్లో చూసుకున్నా, ఈవెన్ ఇప్పుడు నేను ప్రజెంట్ త్రివేణి ఘాట్లో నేను వింటర్ టైంలో వెళ్ళాను. ఆల్మోస్ట్ లైక్ ఎండింగ్ టైం, వింటర్ ఎండింగ్ టైం అంటే ఫెబ్ ఆ టైంలో అనమాట. సో మీరు 5 కల్లా ఈ ప్లేస్కి వచ్చేయండి. మార్నింగ్స్ కూడా గంగా హారతి జరుగుతుంది, ఈవినింగ్స్ కూడా జరుగుతుంది. ఈవినింగ్ వచ్చేసి మీరు 5 లోపు ఉంటే చాలా బెటర్, ఎందుకంటే మీకు ఒక మంచి ప్రాపర్ ప్లేస్లో కూర్చోడానికి ఉంటుంది అండ్ యూ కెన్ ఫీల్ ది వైబ్ పీస్ఫుల్లీ. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 3 గంటల టైం అయిపోతుంది. గంగా హారతి ఒకటే కదా, అక్కడ టెంపుల్స్ ఉంటాయి, స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, లోకల్ ఫుడ్ ఉంటుంది, యూ విల్ గెట్ వాట్ ఎవర్ వైబ్ యూ వాంట్. సో రకరకాల లైట్స్తో ఆ ప్రీస్ట్లు అందరూ కూడా చేతులు ల్యాంప్స్ పట్టుకుని అక్కడ గంగా, యమున, సరస్వతి రివర్ మూడు కలిసి వెళ్తూ ఉంటే, అక్కడ మంత్రాలు సాంస్క్రిట్లు చదువుతూ ఉంటే, ఫ్లవర్స్, దియాస్, అసలు ఆ బెల్స్, ఆ లైట్స్ ఫ్లికర్ అవుతున్న సౌండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ బాడీలో ఉండే అన్నిటినీ క్లియర్ చేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ని ఇస్తున్న వైబ్ అయితే ఉంటుంది. నేను ఇంకెక్కువ మాట్లాడను. సో గెట్ ది ఆల్ ది పాజిటివ్ వైబ్ ఫ్రమ్ దిస్ వీడియో. కుదిరితే మీరు రిషికేశ్కి వెళ్ళి ఈ వైబ్ని ఇంకా ఫీల్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, నేను ఇంకెక్కువ టైం తీసుకోను. మొత్తం అంతా ఈ వీడియోలో మీ వైబ్ని మీరు ఫీల్ అవ్వండి. బట్ బిఫోర్ దట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్జే అమ్లా డైరీస్. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
राम मंदिर